ఈ జెండా పండుగ రోజున జెండా ఎగరవేసే యోగం ఏపీసీఎం జగన్ కు లేదా ఆయనను ఆ పండుగ ముందే దించేయనున్నారా సొంత పార్టీ నేతలు కొందరు కాషాయంతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటే ఆ అవకాశం కోసమే కాచు కూర్చున్న పార్టీ ఈఎస్సీ ఇండస్ట్రీ అండ్ కో కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారట మరి జగన్ సర్కార్ పై జరుగుతున్న కుట్రలేంటి నిజంగా సీఎం పదవి జగన్ కు రెండేళ్ల ముచ్చటేనా వాచ్ ది స్టోరీ ఏపీ రాజకీయం త్వరలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మరిపించబోతుందనే సంకేతాలు పొలిటికల్ సర్కిల్స్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి త్వరలో ఓ కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని దాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కరకట్ట టీం కూడా రెడీ అయిపోయినట్టుగా హాట్ హాట్ గా నడుస్తున్న టాక్ ఇంతకీ ఏంటా కీలక పరిణామం తెర వెనుక గ్రూప్ రాజకీయం నడుపుతోన్న ఆ నేతలెవరు వారి వెనుకుండి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తుందెవరు ఇవన్నీ తెలియాలంటే ఏపీ రాజకీయాలను నిశితంగా పరిశీలించాల్సిందే పార్టీయర్స్ ఇండస్ట్రీకి తన రాజకీయ అనుభవం అంత వయస్సు లేని జగన్ సీఎం కావడం ఇష్టం లేదేమో అందుకే ఎలాగైనా ఆ సీటు దించేయాలనుకుంటున్నారేమో అనిపిస్తోంది అంటున్నారు కరకట్ట రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు కరకట్టలోని యెల్లో గ్యాంగ్ బాస్ ఇంటిని జగన్ కూల్చివేయగలిగారు కానీ కరకట్ట మార్క్ రాజకీయాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు యెల్లో గ్యాంగ్ కోటరి మాత్రం నిత్యం ఇదే పని మీద ఉన్నారంట ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జగన్ ని దించేయాలని పసుపు కంకణం కట్టుకున్నారట అయితే ఈ విషయంలో కర్ర పెత్తనం కాషాయానిదే కానీ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మాత్రం ఎల్లో బాస్దేనట ఇప్పటికే జగన్ పై ముప్పేటా దాడి మొదలైంది ఓ పక్క రాజకీయ దాడులతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మరోపక్క సీఎంలను కూడా ఇబ్బందులకు గురి చేయగల రాజకీయేతర వ్యవస్థల నుంచి కూడా జగన్పై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు రాజకీయేతర వ్యవస్థలో తనకున్న పట్టుతో జగన్ను ఊపిరి కూడా తీసుకొనియడం లేదు దీనికి తోడు పార్టీలో అసంతృప్తితో ఉన్న సీనియర్లు కూడా ఎల్లోబాస్ వ్యూహాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ పోతున్నారు ఇందుకు నిదర్శనంగానే మొన్న హస్తినలు ఉత్తరాంధ్ర సీనియర్ నేత కాషాయం నేతలతో మంతనాలు జరిపారు ఇందుకు సాఫ్రాన్ డ్రెస్ ఎల్లో లీడర్స్ కూడా తమ వంతు సాయం చేశాయని హోటల్ అశోక సర్కిల్స్ లో గుప్పుమంతున్నాయి జగన్ సీటుకు గండముందని ఇందుకు వైసీపీ అసంతృప్తి నేతలతో పాటు ఎల్లో గ్యాంగ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్ లో ఇంత రచ్చ జరుగుతున్నా అటు వైసీపీ గ్రూప్ నేతలు కానీ ఇటు పసుపు పార్టీ నేతలు కానీ ఎక్కడా ఖండించకపోవడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి ఇంతకీ జగన్ కి ఈ జెండా పండుగ రోజున జెండా ఎగరేసే యోగం ఉందా లేదా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కాదనుకున్నా సొంత పార్టీ పెట్టి మొక్కు అని దీక్షగా అధికారంలోకి వచ్చిన జగన్ ఇలాంటి కుట్రలను ఛేదిస్తారా లేక రాజకీయ భీష్ముడు పన్నిన పద్మ వ్యూహంలో చేతులెత్తేస్తారా చూడాలి ఏది ఏమైనా బీ కేర్ఫుల్ మిస్టర్ సీఎం బీవేర్ ఆఫ్ పొలిటికల్ ఫాక్స్.